जनता पार्टी अन्नी राष्ट्रालोनु पार्टी तरफ कोल्ड पै इंचार्ज निर्मिंचिंदनी वारु सेंट्रल परिशीलिंचडं वैक्सीन पै प्रजलकु टी कल्चेदुकु అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామని నేషనల్ కాఫీ బోర్డు డైరెక్టర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకల్ గాంధీ తెలిపారు. శుక్రవారం సర్పవరం గ్రామంలో అనారోగ్యంతో ఉన్న బీజేపీ నాయకుడిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనవరి 16న వ్యాక్సిన్ అమల్లోకి వస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జనవరి 16 2021 నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ మన దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మన దేశంలోనూ తయారు చేశారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్స్ అలాగే కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్స్ మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కరోనాకి సంబంధించి వైద్యం అందించే దశలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని 16 జనవరి నుంచి ఈ మొదటి దశ ప్రారంభించారు. అలాగే మార్చి 1 నుంచి 2వ దశలో 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సినేషన్ వేయించాలని, తర్వాత 60 లోపల 45 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ లేదంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ గుండె జబ్బులు కానీ క్యాన్సర్ కానీ ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండి 45 సంవత్సరాలు పైబడి 60 లోపల ఉన్న వాళ్ళకు కూడా ఆర్ఎంపి డాక్టర్ ద్వారా ఒక సర్టిఫికేట్ పొంది వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వేయించాలని 2వ దశ ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చురుగ్గా పాల్గొని ఎవరికైతే ఈ 2వ దశ అవసరం ఉంటుందో వారందరికీ కూడా వ్యాక్సినేషన్ అందేలా చూడాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది.